యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఏమంటాడు దేవుడు? చిన్నపిల్లలారా అని పదాన్ని ఉపయోగించాడు. ప్రియమైన వారారా, ఎవరైతే క్రీస్తును స్వరక్షకుడుగా అంగీకరించి వారి పెద్దరికాన్ని కూడా పక్కకు పెట్టి వాళ్ళ వయసును కూడా పక్కకు పెట్టి ఎవరైతే వాక్యాన్ని బోధిస్తూ ఉంటారో ఆ బోధిస్తున్న వాళ్ళ దగ్గర కూర్చుని ఉంటారు. ఇక నేను బోధిస్తున్న నేను మీకంటే ఒకవేళ వయసులో చిన్నవాడినైనా, మీకంటే వయసులో చిన్నతనంగా ఉన్నా, మీరు నా వయసును చూడరు, నా వయసును చూడరు. మీరు చూసేదల్లా దేవుని వాక్యాన్ని చూస్తారు. అటువంటి మనస్సు కలిగినటువంటి పెద్దవారైన వారు చిన్నపిల్లలుగా మారిపోయినటువంటి మంచి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నపిల్లలారా అన్నాడండి. నా పిల్లలారా అని చెబుతూ, ఇది కడవరి గడియా. ఇదే గడియట? కడవరి గడియా అన్నాడండి. కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైంది కడవరి దినాలలో ప్రత్యక్షమయ్యాడంటే, చివరి రోజుల్లో ప్రత్యక్షమయ్యాడు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షం అవడమే చివరి రోజుల్లో ప్రత్యక్షమయ్యాడైనా, ఇక ఏ స్థితిలో ఉన్నాము అంటే 2019 సంవత్సరాల క్రితం ఇది కడవరి గడియా అన్నాడు. గడియా అంటే అర్థం ఏంటంటే, కొద్ది గంటల్లో యేసుక్రీస్తు మరలా ఈ లోకంలోకి రాబోయే సమయము అన్నాడండి. ఇది కడవరి గడియ కనుక క్రీస్తు విరోధు వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. క్రీస్తుకు విరోధులైన వారు బయలుదేరి ఉన్నారు. జాగ్రత్త, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉంటే అబద్ధ సేవకులు ఉన్నారు, క్రీస్తు విరోధులు ఉన్నారు. ఈ క్రీస్తు విరోధులు ఉన్నారన్న సంగతిని మీరు గుర్తించాలి. బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుని చున్నాము. వారు మనలో నుండి బయలుదేరిళ్ళు కానీ వారు మన సంబంధులు కారు. మనలో నుండే బయలువెళ్ళారు, అయితే వాళ్ళు మన సంబంధులు కాదు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళి, అయితే 20వ వచనం చూడండి, మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడండి. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరగని వారైనందున నేను వ్రాయలేదు కానీ, మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు వ్రాయిచున్నాను. 22వ వచనం జాగ్రత్తగా చూడండి. 22వ వచనం యేసు అని కామబెట్టాడు. అక్కడ యేసు అని కామ పెట్టాడా? బైబిల్లో చూస్తూ తెలుస్తుంది. యేసు అని కామ పెట్టాడు. చూసారా, యేసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి అంటే, యేసు అనగా రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. బాగా వినాలి మీరు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం. ఈ పదం ఎక్కడుంది? మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. ప్రతీది రిఫరెన్స్ కోట్ చేస్తూ మరి మాట్లాడుతాను, ఎందుకంటే
ఈనాటి సమాజంలో ఉన్న అబద్ధ బోధలను ఎదిరించాలి అంటే నాకు ఆధారం బైబులే. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి అబద్ధికులను సైతం ఎదిరించాలి అంటే నాకు బైబులే మూలాధారం. కనుక బైబుల్లో ప్రతి రిఫరెన్స్ కోట్ చేసి మాట్లాడతాను నేను. రైట్, మార్కు సువార్త 1:1 వచ్చిన దేవుని కుమారుడైన యేసు క్రీస్తు, యేసు క్రీస్తు అనందా, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు అని క్రీస్తు దగ్గర 1 అనేసి ఉంది చూడండి, పైన 1 అనేసి కిందకు వస్తే ఫుట్ నోట్లో మాట ఉంటుంది చూడండి, ఒకటి క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. అభిషిక్తుడు అని అర్థము వచ్చింది. ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టాడు, ఆయన పొడతోనే రాజుగా పుట్టాడు. ఆయనను అభిషేకించింది ఎవరు అంటే సాక్షాత్తు దేవాతి దేవుడు. యేసుక్రీస్తును అభిషేకించింది ఎవరు అంటే రాజుగా అభిషేకించింది ఎవరు అంటే దైవ సేవకు అభిషేకించింది ఎవరు అంటే దేవుడే. ఆయన పుట్టక ముందు యేసుక్రీస్తును పరలోకములోని అభిషేకించి భూమి మీదకి పంపించాడు. ఆయన అందుకనే అభిషిక్తుడు అయ్యాడు. అయితే ఆ విషయాన్ని కొంతమంది ఒప్పుకోవడం లేదు, కొంతమంది ఆయన్ని వ్యతిరేకించారు, ఆయనను యేసును క్రీస్తు అని ఒప్పుకుంటే మీ సమాజ మందిరాల్లో నుంచి వెలివేస్తామని యేసును క్రీస్తుగా అంగీకరించలేదు, యేసు అభిషిక్తుడని అంగీకరించలేదు, యేసునే అంగీకరించని లోకం యేసు క్రీస్తు శిష్యులను మాత్రం అభిషేకం పొందారంటే అంగీకరించటం లేదు. నిజం, ఈరోజు సేవ చేయాలంటే ఎవరో 4 సేవకులు రావాలి. 4 సేవకులు వచ్చి నెత్తి మీద నూనె వేసి, నూనె వేసిన తర్వాత వాళ్ళని అభిషేకం చేస్తేనే కానీ మీరు సేవకు వెళ్ళకూడదు అనేటువంటి ఆంక్షలు పెట్టి ఈరోజు సేవకు వెళ్ళనీయకుండా, సేవకులు వచ్చి అభిషేకం చేస్తేనే కానీ మీరు సేవకు వెళ్ళకూడదని కొన్ని ఆంక్షలు పెట్టారు ప్రియమైన వాళ్ళరా, ఇది ఎంతవరకు బైబుల్ సమర్థిస్తుందో, బైబిల్ ఏ విధంగా సమర్థిస్తుందో ఇది ఒకసారి మనం స్కాన్ చేస్తే ప్రియమైన వాళ్ళరా. ఇందుకే అభిషేకం అంటే ఏంటి, అభిషేకం అంటే దీనికి అర్థం ఏంటి అని ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళరా, పూర్వం పాత నిబంధన గ్రంథం, కొత్త నిబంధన గ్రంథం అని 2 గ్రంథాలు ఉన్నాయండి బైబిల్లో. 2 గ్రంథాలు ఉన్నాయా, ఒకటి పాత నిబంధన గ్రంథం, 2 కొత్త నిబంధన గ్రంథం. ఈ పాత నిబంధన గ్రంథానికి కొత్త నిబంధన గ్రంథానికి తేడా తెలియక మరి ఆ రోజు రాజులుగా వారిని అభిషేకం చేశారు కదా, యాజకులుగా వారిని అభిషేకం చేశారు కదా, రాజులకు అభిషేకం చేశారు, యాజకులకు అభిషేకం చేశారు కదా, ఈనాడు కూడా సేవకులకు కూడా అభిషేకం చేయాలని తీసుకొచ్చారు, బైబుల్ చెప్పని దాన్ని తీసుకొచ్చారు ప్రియమైన వాళ్ళరా. అయితే బైబుల్లో కాలాన్ని బట్టి దేవుడు ఎలా మార్చుకుంటూ వచ్చాడు ఒకసారి బైబుల్ చూద్దాం. పేతురు రాసిన 1 పత్రిక 1:1 పేతురు రాసిన 1 పత్రిక 1:11 11:11 ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న క్రీస్తు ఆత్మ, అభిషిక్తుని ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఏమన్నాడు, ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచు వచ్చును దాన్ని విచారించి పరిశోధించిరి అని ఉందండి. ఏమండి, నా కాలం ఇప్పుడు వచ్చిందండి. మా నాన్నగారి కాలం ఇంచుమించు లేదంటే 40 సంవత్సరాల క్రితం ఆయన కాలం, అది ఆయన యవ్వన కాలం. ఆయన యవ్వన కాలంలో ఆయన యవనస్తుడుగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు ఏంటి అన్నాం అనుకోండి, సపోజ్ ఆ కాలంలో జరిగిన వాటిని ఈ కాలానికి లింక్ ఎట్టామనుకోండి, బాగుంటుందా,
అప్పుడెప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు లింక్ ఎట్టామనుకోని బాగుంటుందా? అవునా? ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వస్తుందో, ఏ కాలములో అభిషేకం చేశారో, ఏ కాలములో రాజులుగా అభిషేకం చేశారో, ఏ కాలంగా యాజకులుగా అభిషేకం చేశారో, ఈ కాలం ఏది వర్తిస్తుందో, ఆ కాలంలో ఆళ్ళకెందుకు వర్తించిందో, ఈ కాలంలో ఎలకెందుకు వర్తించదో జాగ్రత్తగా పరిశీలించకపోవడం వలన, బైబిల్ పరిశోధించకపోవడం వలన ఎప్పటికీ కూడా నలుగురు సేవకులు వచ్చి నెత్తి మీద నూనె వేస్తేనే కానీ సేవకెళ్ళొద్దని ఆఫ్ చేస్తున్నారు. దీని విషయంలో అభిషేకం కోసం మాట్లాడుతున్నప్పుడు పూర్వం యాజకులను నిర్ణయించాడండి దేవుడు. బాగా వినాలే, దేవుని సేవ నిమిత్తం, దేవుని సేవ చేయడం నిమిత్తం ఒక గోత్రాన్ని మాత్రమే నియమించుకున్నాడు దేవుడు. ఒక గోత్రాన్ని మాత్రమే ఎన్నుకున్నాడు. ఆ గోత్రం ఏ గోత్రము, ఎవరిని అభిషేకించమన్నాడో ఒకసారి బైబిల్లో చూస్తే ప్రియమైన వాళ్ళరా, నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం. మరియు అహరోనును, అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను, అభిషేకించి ప్రతిష్ఠింపవలను అన్నాడండి. బాగా వింటున్నారా మీరు? ఇదిగో అహరోను కుమారులు అనేసరికి ఇజ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయండి. ఈ 12 గోత్రాల్లోని లేవి గోత్రం ఒక గోత్రం ఉంది. ఈ లేవి గోత్రం గలవారు మాత్రమే దేవుని సేవ చేయడానికి అర్హులు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను. ఈరోజు గర్భగుళ్ళోకి వెళ్ళి పూజ చేసేటువంటి అర్హత ఎవరికి ఉంది అంటే ఒక బ్రాహ్మణుడికి మాత్రమే అర్హత ఉందని, వాళ్ళు మాత్రమే మంత్రోచ్చారణ చేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరో మంత్రోచ్చారణ చేయకూడదని, ఎలాగైతే ఒక జాతిని ఎన్నుకున్నారో ఆ రోజు దేవుడు కూడా వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి, వాళ్ళ గుణగణాలను బట్టి మోషేను బట్టి అహరోను కుమారుని ఎన్నుకున్నాడు. ఈ అహరోను కుమారులు అనేసరికి లేవి గోత్రానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే దేవుని సేవ చేయడానికి అర్హులు. ఈ అర్హత కలిగినటువంటి వీళ్ళకి అభిషేకం చేసి దేవుని సేవకు పంపించటానికి వాళ్ళు అభిషేకాన్ని చేయించేవారు. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను, మరియు నువ్వు ఇజ్రాయేలీలతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దానిని నర శరీరము మీద పొయ్యకూడదు, దాని మేళము చెప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్టమైనదిగా ఉండవలనని చెప్పాడు దేవుడు. ప్రత్యేకించి దాన్ని తయారు చేసే విధానాన్ని కూడా చెప్పాడండి, నూనె తయారు చేసే విధానాన్ని కూడా, ఆ తైలాన్ని తయారు చేసే విధానాన్ని కూడా చెప్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఆ తైలాన్ని తయారు చేసే విధానములో దేవుడు చెప్పినట్లుగా కాస్త తేడా వచ్చినా ఒప్పుకోడు. అక్కడ పాత నిబంధన గ్రంథంలో బలి అర్పిస్తున్నప్పుడు ఆ బలి అర్పించినది వండుకుంటున్నప్పుడు కూడా ఎలా వండుకోవాలో చెప్తాడు, ఎంత నూనె వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో, అది ఉడకబెట్టాలా లేకపోతే కాల్చాలా లేకపోతే పొంగనది ఏదైనా ఉండాలని ప్రతీది తోచ తప్పకుండా ప్రతీది చెప్పాడండి దేవుడు. ఇప్పుడు ఈ అభిషేక తైలాన్ని ఎలా తయారు చేయాలో పాత నిబంధన గ్రంథంలో యాజకులకు చెప్తున్నాడు. చూడండి అక్కడ 22వ వచనం, మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ముఖ్యమైన సుగంధ సంభరములతో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చెప్పున అచ్చమైన గోపరసము, అచ్చమైన గోపరసము, ఏ నూనె పడతా నూనె వేసేయకూడదు నాలుగు తల మీద, అర్థమవుతుందా? ఏ నూనె పడతా నూనె వేసేసి అభిషేకించేయకూడదు. అభిషేక తైలాన్ని కూడా ప్రత్యేకించి తయారు చేయాలంటున్నాడు.
దానికి సంబంధించినటువంటి పరికరాలు చెప్తున్నాడు. అచ్చమైన ఆ పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను లెక్క చెప్తున్నాడా? అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలివల నూనె సంబరములను 3 పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యమేళమని పని అయిన పరిమళ సంభాషణగా చెయ్యవలెను. అది ప్రతిష్టాభిషేక తైలము. ఇగో తైలము తయారు చేసే విధానాన్ని చెప్తున్నాడండి. ఎవరికే? ఎవరికే? నీకా? అహరోనుకా? నీకా? అహరోనుకా? అప్పుడు వాళ్ళు అంగీలు వేసుకు తిరిగారు. అంగీళ్ళు కూడా ఎలా కుట్టాలో చెప్పాడు. నీల ధూమ రక్త వర్ణము గల అంగీలు అన్నాడు. ఏ రంగులు వేసుకోవాలో చెప్పాడు. ఏ రంగులు దేనికి వేసుకోవాలో చెప్పాడు. అడ్డుకర్రలు పెట్టాడు. తుమ్మకర్ర అన్నాడు. మందసం తయారు చేసే విధానాన్ని చెప్పాడు. ప్రతీది చెప్పాడు. ఏమండ? ఏ నూనె పడతా నూనె వేయకూడదు అన్నాడు. ఈ అభిషేక తైలాన్ని ప్రత్యేకించి తయారు చేయాలన్నాడు. ఆ తయారు చేసిన తర్వాత చెప్తున్నాడు, జాగ్రత్త, ఇది నర శరీరం మీద పోయకూడదు. ఒక యాజకుడు మీద మాత్రమే పోయాలి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయకూడదు. ఒక యాజకుడు, ఒక గోత్రంలో పుట్టినవాడు, అహరోను కుమారులు, అహరోను కుమారుల్లో ఒకడు, అహరోను కుమారుల్లో ఒకడు మాత్రమే ఈ అభిషేక తైలాన్ని వేసుకునే అర్హత ఉంది తప్ప ఇంకెవ్వరు వేసుకునే అర్హత లేదు. చెప్తున్నాడు చూడండి 30వ వచనం, మరియు అహరోను అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నువ్వు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలను, మరియు నువ్వు ఇజ్రాయిలీలతో, ఇది మీ తరతరములకు ఇజ్రాయిలీలతో, ఇజ్రాయిలీలతో క్రైస్తవులతో కాదు సుమా. ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయిలీలతో చెప్తున్నాడు. అవునా? అప్పుడున్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు. నీతో చెప్తలేదు కదా, మనతో చెప్తలేదు కదా. ఇప్పుడు ఇజ్రాయేలులతో, ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దానిని ఇదిగో ఈ మేళము చొప్పున తయారు చేసినటువంటి ఈ యొక్క అభిషేక తైలమును నర శరీరం మీద పొయ్యకూడదు. దాని మేళము చొప్పున దాని వంటి దేనినైనాను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది. అది మీకు ప్రతిష్ఠితమైనదిగా ఉండవలనని చెప్పాడు. యాజకులుగా దేవుని సేవను చేయడానికి అభిషేకం చేయమన్నాడు. ప్రియులరా, ఇదే అభిషేకం మరొక వ్యక్తికి కూడా చేయమన్నాడండి. అప్పుడు మరొక వ్యక్తికి కూడా చేయమన్నాడు. దేవుని మందిరములో సేవ చేయడానికి యాజకులుగా నిర్ణయించే వారికి సేవ అభిషేకం చేయమన్నాడు. తర్వాత రాజులకు కూడా అభిషేకం చేసేవారు. పట్టాభిషేకం అంటారు తెలుసా? రాజుగా నిర్ణయించేటప్పుడు కూడా పట్టాభిషేకం చేస్తారు. ఇక్కడ చూడండి, 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నిన్ను నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగు సెలవిచ్చాను. సౌలుకి అభిషేకం చేశాడు. ఒక తైలబుడ్డి తీసుకొచ్చాడు. తైలబుడ్డి తీసుకొచ్చిన తర్వాత ఆ పరిమళ తైలాన్ని తీసుకొచ్చాడు. నెత్తి మీద వేశాడు. నెత్తి మీద వేసిన తర్వాత నువ్వు అభిషేకింపబడ్డావు. దేవుడు నిన్ను అతని యొక్క స్వాస్యం మీద నిన్ను స్వాస్యంగా పెట్టుకున్నాడనేసి
సౌలుతో మాట్లాడుతున్నాడు. ఆ క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం దయచేసి. ఎందుకంటే అభిషేక తైలము గురించి కొంచెం ఓపికగా వినండి, ముందు ముందు అద్భుతమైనటువంటి మాటలు తెలుస్తాయి. قد مسحك الرب رئيسا على ميراثه. ماذا يتعين علي ان افعل؟ سيحل عليك روح الرب اخلو لنا المكان. هذا هو الذي مسح للرب واختاره الرب ليقود شعبه في الوقت الموعود. చూసారు కదా సందర్భాన్ని, సౌలు గారికి రాజుగా పట్టాభిషేకం చేశారు. అది మళ్ళీ చదువుదాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 10:1 మొదటి సమూయేలు గ్రంథం 10:1. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించెను, తన స్వాస్యం మీద నిన్ను అధిపతిగా నియమించి ఉన్నాడు అన్నాడు. ఒకటి, ఫస్ట్ ఆరోను సంతతి అనేసరికి దేవుని యొక్క యాజకులుగా ఉండటానికి ఒక తెగను, ఒక గోత్రాన్ని ఎన్నుకున్నాడు. తర్వాత రాజులుగా ఉండటానికి మరొక గోత్రాన్ని ఎన్నుకున్నాడండి దేవుడు. 12 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని ఏమో యాజకులుగా ఉండటానికి ఎన్నుకున్నాడు, మరొక గోత్రాన్ని రాజులుగా ఉండటానికి ఎన్నుకున్నాడు. ప్రియమైన వారు, ఇక్కడే ఉందండి లిటికేషన్. యాజకుడుగా ఎన్నుకున్న వారిని యాజక పనే చేయాలి, మరో పని చేయడానికి లేదు. వింటన్నారా? యాజకుడు పని యాజకుడే చేయాలి, యాజకుని పని యాజకుడే చేయాలి. ఎవరైనా బలర్పించమని వచ్చినప్పుడు వాళ్ళు ఎంతటి వారైనా ఎంత గొప్పవారైనా సరే దేవాలయం అవతలే ఉండాలి వాళ్ళు. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని ఆ బలర్పించి ఆ యొక్క యాజకుడు బయటకు వచ్చేంత వరకు రాజైనా ఎంతటి వాడైనా మంత్రి అయినా ఎంత పెద్ద గొప్పవాడైనా సరే పరిశుద్ధ స్థలం ఆవలు ఉండాలి. పరిశుద్ధ స్థలం ఆవలే ఉండాలి. రాజైన దేవుడి దగ్గర చేతులు కట్టుకోవాలి, రాజైన తల వంచుకునే ఉండాలి. నేను రాజుని అందరికంటే ముందు నేను ఎంతనంటే కుదరదు, లైన్లోనే ఉండాలి. దేవుడి దగ్గర నీ తగ్గింపు జీవితం ఉండాలి. అలా యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి, రాజు చేయవలసిన పని యాజకుడు చేయకూడదు, యాజకుడు చేయవలసిన పని రాజు చేయకూడదు. అర్థమవుతుందా? అలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో ఎటువంటి పరిస్థితుల్లో ఆజ్ఞను అతిక్రమించకుండా మీరు
పల్లికి కట్టుబడి ఉండండి, వాళ్ళను దేవాలయంలో కొందరిని, రాజ్య పరిపాలనలో కొందరిని దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకనే వాళ్ళకు అభిషేకం చేశాడు. ఈ అభిషేక తైలాన్ని కూడా ప్రత్యేకించి చెప్పు చేయించాడు. ప్రత్యేకించి ఏది పడతా చేయడానికి వీల్లేదు, ఎలా పడతా అలా చేయడానికి వీల్లేదు, ఏ నూనె పడతా నూనె నెత్తి మీద పోయడానికి వీల్లేదు. దానికి కొన్ని పరిమళాలు ఉంటాయి, ఆ పరిమళాన్ని తీసుకొచ్చి మాత్రమే అభిషేకం చేయాలని యాజకుడికి, రాజుకి చెప్పాడండి. చెప్పిన తర్వాత జరిగిన ఒక సందర్భాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము, క్షమించండి 13వ అధ్యాయము తీసారా. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం 13:8 సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు. సమూయేలు చెప్తాడు, సౌలుతో మాట్లాడతాడు, ఏమంటాడో తెలుసా, నాయన నేను 7 రోజులు పోయిన తర్వాత నేను గిల్గాకు వస్తాను, నేను గిల్గాకు వచ్చిన తర్వాత నేను దేవునికి బలి అర్పిస్తాను, నేను దేవునికి బలి అర్పించేంత వరకు నువ్వు కంగారు పడి బలి అర్పించుకు, ఎందుకంటే అది నీ పని కాదు. వినాలి, దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు అది నీ పని కాదు, అది నా పని, యాజకుని పని, యాజకుని పని నువ్వు చేయొద్దు. కాబట్టి 7 రోజులు పోయిన తర్వాత నేను ఆ ప్రాంతానికి వస్తాను, వచ్చినప్పుడు బలి అర్పిస్తాను, అంతవరకు కూడా గిల్గాలులో ఉండమన్నాడండి. ఉండమనేసరికి సమూయేలు ఎంతకి రావటం లేదు. సమూయేలు ఎంతకి రాకపోయేసరికి సౌలు ఏం చేశాడు అంటే, యాజకుడు అర్పించవలసిన బలి సౌలు అర్పించేస్తాడండి. చూడండి అక్కడ 8వ వచనం, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించాను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. انتظرت 7 أيام. أين صموئيل؟ أبي، أبي، لماذا تبعثرت الجيوش؟ أين محاربو بني يعقوب؟ أين صموئيل؟ لم يظهر صموئيل. ألست ملكا على جميع البلاد؟ طبعا أنت الملك يا أبي. ألم يمسحني الرب لكي أفعل ما هو صحيح أمام شعبه؟ فكيف أمارس سيادتي إذا لم يظهر صموئيل؟ والناس يختفون كالماء في يوم حار. أبي، أبي، انتظر حتى يصل صموئيل، انتظر حتى يفعل كاهن الرب عمل الرب. لست ملكا. من غير الملك ينبغي أن يتوسط بين شعبه وإلههم؟ أبي، أرجوك، كنت ملكهم، لكن صموئيل نبيهم وكاهنهم. أحضر لي تقدمة المحرقة وذبائح السلام. అతనికి వందనము చేయటకై బయలుదేరగా సమూయేలు అతనితో, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. నువ్వు చేసిన పని అంటే, నువ్వు చేసిన పని అంటే, నువ్వు రాజు అయితే రాజు అయి ఉంటావు, దేవుని ఎదురుగుండా కాదు కదా నువ్వు రాజువే. నువ్వు ఎంతటి వాడవైనా సరే దేవుని ముందు మాత్రం నువ్వు తల దించుకుని ఉండాలి. దేవుని ఆజ్ఞను ధిక్కరించకూడదు. నీ పనేంటి? రాజ్య పరిపాలన చేయడానికి నేను దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యుద్ధ నుండి
చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమును రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండుట నేను చూచి ఎంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమనుకుని నాంతట నేను సాహసించి దహన బలిని అర్పించి తిని. దేవుడు ఏ పనికి నిర్ణయించాడో ఆ పని చెయ్యాలండి. వాళ్ళు యాజకుడు చేయవలసిన పని రాజు చేయకూడదు, కానీ యాజకుడు చేయవలసిన పని రాజు చేసేసాడు. రాజు చేసేసేసరికి దేవుడు సమూయేలు చాలా సీరియస్ అవుతున్నాడు. మరొక సందర్భాన్ని కూడా చూపిస్తాను చూడండి, అదే రెండో దిన వృత్తాంతాలు 26:16 చూద్దాం. 26:16 అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సు గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటకి యెహోవా మందిరంలో ప్రవేశించి, రాజైన యెహోవా మందిరములోకి ప్రవేశించకూడదు. అర్థమైందా? నువ్వు రాజువైనా మంత్రివైనా ముఖ్యమంత్రివైనా ప్రధానమంత్రివైనా నువ్వెంత గొప్పవాడవైనా దేవుడు ఏ గోత్రానికైతే యాజకత్వాన్ని నిర్వర్తించమని చెప్పాడో అతను మాత్రమే దేవాలయంలో ప్రవేశించాలి తప్ప ఎవరూ ప్రవేశించకూడదు. కానీ ఒక అతను రాజయ్యాడు. రాజయిన తర్వాత ఉజ్జియా అతను చేసినటువంటి పొరపాటు ఏంటి అంటే అతడు స్థిరపడిన తర్వాత అతను మనస్సును గర్వించి చెడిపోయాను. మనస్సులో గర్వించాడట, గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపము వెయ్యుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయక యాజకుడైన అజర్యాయు అతనితో కూడా దైవవంతులైన యెహోవా యాజకులు 80 అతని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి అయిన యాజకులు పనియే గాని నీ పని కాదు. ధూపం వేయాలంటే ఎవరు వేయాలట? ఎవరు వేయాలి? యాజకులు నిర్ణయించాడు కదా, నీ పనేంటి? నీ పని రాజ్య పరిపాలన చేయడం. రాజ్య పరిపాలన చేస్తావని నిన్ను అభిషేకించాడు దేవుడు. అలాంటిది నువ్వు ఏం చేసావు? ఇప్పుడు ధూపం వేస్తావు. యెహోవా మందిరంలోకి ప్రవేశించడం ఒక నేరం, ప్రవేశించిన నువ్వు యాజకులు వేయవలసిన ధూపాన్ని నువ్వు వేసావు. అది నువ్వు వేయకూడదు కానీ నువ్వు వేసావు కనుక నీకు జరిగినటువంటిదని ఎదిరించారు. అక్కడ ఎదిరించిన తర్వాత ఉజ్జియా ముఖం మీద కనిపిస్తూ హఠాత్తుగా కుష్ఠరోగం వచ్చేస్తుందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దైవ సేవకుడు చేయాలి, రాజు చేయవలసిన పని రాజు చేయాలి. ఆయన పనిలో ఈయన ఏలెట్టకూడదు, ఈయన పనిలో ఆయన ఏలెట్టకూడదు. ఎవరు చేయవలసిన పని వారే చేయాలి. అది పాత నిబంధన గ్రంథంలో అర్థమవుతుందా? ఎవరు చేయవలసిన పని వాళ్ళే చేయాలి. ఆయన పని ఈయన చేయకూడదు, ఈయన పని ఆయన చేయకూడదు. చేస్తే ఒప్పుకోడు దేవుడు. మరొక సందర్భాన్ని చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 16 తీశారా? 12 చూడండి ఒకసారి. 12 అతడు వాడిని పిలవనంపించి అతడు 22 క్షమించండి, 15:22 మొదటి సమూయేలు గ్రంథం 15:22 అందుకు సమూయేలు మాట్లాడుతున్నాడు. సౌలు అంటున్నాడు,
నేను బలర్పిస్తే ఏముందే, బాగా బలిసినటువంటి ఆవుల్నే కదా నీ దేవుడికి బలర్పించాను, ఆ తప్పేంటి అంటున్నాడండి. అప్పుడు అంటున్నాడు ఆ 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనున్నట్లు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించుట వలనను ఆయన సంతోషించునా. ఆలోచించుము, దేవుడి కోసం ఏం తెలుసు నీకు? సౌలుతో మాట్లాడుతున్నాడు, దేవుని ఎలాగ ఆలోచిస్తున్నావు నువ్వు, దేవుని ఏ విధంగా ఆలోచిస్తున్నావు నువ్వు, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బాగా బలిసినావులను తీసుకొచ్చి బలికి చేస్తే, అబ్బ మంచి ఆవులు తీసుకొచ్చి బలి చేశాడనేసి దేవుడు సంతోషపడతాడు అనుకున్నావా? ఆజ్ఞలు గైకొంటే నువ్వు సంతోషపడతాడా? ఏమండి, ఆజ్ఞలు గైకొంటే సంతోషపడతాడా? ఎక్కువ చందాలు ఇస్తే సంతోషపడతాడా? ఎక్కువ చందాలు ఇస్తే పాస్టర్ గారు సంతోషపడతారు, దేవుడు కాదు. అంతేనా, ఎక్కువ చందాలు ఇచ్చారనుకోండి ఎవరు సంతోషపడతారు? అయ్యే సంతోషపడతారు, అమ్మా పలానావిడండి పలానావిడు పలానా అంత ఇచ్చిందండి బాబు, అందరి ముందు నిన్ను గొప్పగా చెప్తారు, అందుకోసం నువ్వు ఇచ్చావు. నువ్వు ఎందుకంటే నువ్వు తింగరదారు కాదు, నువ్వేనా తింగరదారా? అయ్యగారు మైకులు అనవసరం ఇస్తారు కాబట్టి శుభ్రంగా ఇచ్చే డబ్బులు లేకపోతే నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకున్నా సమయంలో అసలు నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నావు? సౌలు నువ్వు ఎలాగ అర్థం చేసుకున్నావు దేవుణ్ణి? దేవుడికి కావాల్సింది బలులు కాదయ్యా, దేవుడు నువ్వు కావాల్సింది అర్పించే అర్పణలు కాదయ్యా, దేవుడు కావాల్సింది నువ్వు ఇచ్చే ధనం కాదయ్యా, ధనము వెనకాతలున్న నీ మనస్సు తెలుసా. ఇక్కడ చేసి ఒక మంచి మాట చూపిస్తుంది యశాగ్రంథం 1:11. యశాగ్రంథము 1:11 ఏమన్నా చూడండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు, సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. నాకెందుకు విస్తారమైన మీ బలులు నాకేలా నా ఆజ్ఞను గైకొనకుండా నా ఆజ్ఞను మీరిపోయి వ్యభిచరించవద్దు అన్న మాటను మీరారు, వ్యభిచారం చేశారు, దొంగిలించవద్దన్న మాట మీరారు, దొంగతనం చేశారు, దొంగతనం చేసిందంతా తీసుకొచ్చి డిబ్బీలో పడేశారు, పడేస్తే అబ్బా వెళ్ళే బో డబ్బులు ఇచ్చిన దేవుడు సంతోషపడతాడా చెప్పండి? బో డబ్బులు ఇచ్చేసాడని సంతోషపడతాడా? దొంగతనం చేసింది తీసుకొచ్చి వేసేసాడు, వేసేస్తే దేవుడు సంతోషపడతాడండి చెప్పండి? గాలి జనార్దన్ రెడ్డి తెలుసా మీకు? గాలి జనార్దన్ రెడ్డి ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగనలిగిపోయాడండి, వార్తల్లో తెగనలిగిపోయాడండి అతను తెలుసా. అతను ఏం చేశాడో తెలుసా, శ్రీవారికి వజ్ర కిరీటాన్ని చేసి ఇచ్చాడండి, వజ్రాలతో కూడుకున్నటువంటి కిరీటాన్ని తయారు చేసి ఇస్తే అతను వస్తున్నాడని తెలిసేసరికి ఎక్కడో ఉన్న ప్రధాన యాజకుడు సైతం కొండ దిగి వచ్చి ఆయన పాదాలు పట్టుకుని ఆయన వేసే బిచ్చాన్ని తీసుకెళ్ళి పైనట్టేశాడండి. తర్వాత దొంగని తెలిసిపోయిన తర్వాత ఆ కిరీటాన్ని పరిశీలిస్తే ఆ కిరీటం లోపల అతని పేరు ఉందంటండి, శ్రీవారి నెత్తి మీద ఉన్న కిరీటం అని పేరు ఏముంది అంటే, అంత డబ్బు ఇస్తున్నాడు అండి, ఎంతమంది పేదలను దోచుకుని ఉంటాడు వాడు, ఎంతమంది బతుకులు కొట్టుంటాడు, ఎన్ని అన్యాయాలు చేస్తుంటాడు, ఎన్ని అక్రమాలు చేస్తుంటాడు, ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తుంటాడు. ఇప్పుడు ఉదాహరణకు కొడుకు వచ్చి 100 రూపాయలు కట్ట ఎలా పడేసాడు అనుకోండి, ఇసిరేసాడు అనుకోండి, ఇసిరేస్తే అమ్మేలు పోయి శుభ్రంగా దాచేసి నా బిడ్డ చాలా మంచుడు అన్నామనుకో, రేపు వద్దున్నాడు కట్టకట్టాల మధ్యలోకి వెళ్తాడు వాడు. ఆ 100 రూపాయలు కట్ట పడేసాడు అనుకోండి సపోజ్, అప్పుడు తల్లి అంటారు, ఒక్కొక్క మంచి తల్లులు ఉంటారండి, మంచి తల్లులు, ఆ తల్లిని ప్రోత్సహించరు. అప్పుడు ఏమంటారో తెలుసా, ఒరే ఏ పాపం చేసి తీసుకొచ్చావు ఈ సొమ్ము, 50 రూపాయలు తీసుకొచ్చావు అనుకో, 50 రూపాయలు తీసుకొస్తే ఎక్కడో మోటార్లు మోసుకుని తీసుకొచ్చావు అని సంతోషించేవాడిని నేను,
నా బిడ్డ చెమట కాల్చి తీసుకొచ్చాడని సంతోషపడేవాడిని. ఈ 100 రూపాయలు కట్ట తీసుకొచ్చి ఇసురుతున్నావు అంటే ఇది ఇసురావు అంటే నువ్వు కష్టపడింది కాదు ఇది అని నీ తల్లే వద్దంటదే. మరి దేవుడు ఎందుకు కావాలంటాడు? యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయకుండా ఆజ్ఞను అతిక్రమించి దేవుని మాటను ధిక్కరించి నువ్వు తీసుకొచ్చింది ఏదైనా దేవునికి వద్దు, ఏదైనా వద్దు. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంది, నిజంగా చాలా ఇష్టమైన మాట అండి, అది నాకు చాలా ఇష్టమైన మాట. చాలామంది అంటారు మీరు తప్పు చేస్తే ఏంటండి దేవుడికి సమర్పిస్తున్నాం కదండి అంటే, తప్పు చేసి లక్షిచ్చే కన్నా చెమటూర్చి అద్రుపై చాలనకు అంటాడండి దేవుడు. అదే మనస్సు, అది తప్పు చేసి 1000 రూపాయలు ఇవ్వడం కాదు, చెమటూర్చి రూపాయి చాలు, నీ చెమట రూపాయి చాలు నాకు, అది నాకు గొప్ప ధన్యత అంటాడు. రోమిలికి రాసిన పత్రిక ఇక్కడ చేయి పెట్టండి ఒకసారి, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము తీసేలా 5వ వచనం చూడండి ఒకసారి, 5వ వచనం మన దుర్నీతి నీతికి వ్యతిరేకమేటి? దుర్నీతి నీతికి వ్యతిరేకమేటి అంటే చెప్పండి, దుర్నీతి. రైట్ కావండి, కానీ ఇలా కఠినంగా మాట్లాడితే ఎవరు రారండి. మనం ఏదో సన్నగా జాయిగా మాట్లాడుతున్నాం అనుకుని 10 మంది వస్తారనండి, 10 మంది రావడం ముఖ్యం, 10 మంది కనబడడం ముఖ్యం, నా సంఘం ఎంతని చెప్పుకోవడం ముఖ్యం తప్ప, వచ్చినవాడు ఒక్కడైనా దేవుని కోసం యథార్థంగా బ్రతికించేవాడు వస్తే చాలు అనేటువంటి ప్రోత్సహించే వాళ్ళు ఉంటారా చెప్పండి? 10 మంది కనబడాలని అనుకుంటున్నారే కానీ, 10 రూపాయలు రావాలనుకుంటున్నారే కానీ, వచ్చినవాడు కరెక్ట్ అయినాడు కావాలని ఏ ఒక్కరని అనుకుంటున్నారా? మన దుర్నీతి మనం చేసే పాపం వలన దేవుని సత్యం ప్రబలం ఎడలా అంటున్నాడు చూడండి అక్కడ. దేవుని నీతిని ప్రసిద్ధి కలగజేసిన ఎడలా ఏమందుము. ప్రారంభంలో ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడండి, అతను ఎనుక ముక్కల వ్యాపారం అండి, బాగా వినాలి మీరు. ఎనుక ముక్కల వ్యాపారం, ఇనుమును కొంటాడో, కొన్న తర్వాత అమ్ముతూ ఉంటాడు అతను. అమ్ముతున్నటువంటి అతను ఒక మాట అడిగాడు, అన్న మేము దొంగ వ్యాపారం చేయాలంటే చాలా చేస్తాం, దొంగ వ్యాపారం చేయాలంటే చాలా చేస్తాం. ఇప్పుడు మనకు సువార్తకు చాలా ఎక్విప్మెంట్ కావాలి కదా, చాలా ఎక్విప్మెంట్ కావాలి కనుక ఏదో చూసి చూడనట్టుగా 2 దొంగ సామాన్లు కొనటం, అందులో వచ్చే లాభం నీకు ఇస్తే సరిపోద్దని అడిగాడండి. ఒక దైవ సేవకుడికి ఏం చెప్పాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? నాయన నువ్విచ్చే సొమ్ము కాదు ముఖ్యం నాకు, నువ్వు ముఖ్యం, నువ్వు పాపం చేయడం ముఖ్యం కాదు. అసలు నేను వచ్చిందే నేను పాపం చేయకుండా ఆపు చేయడానికి వచ్చాను, నువ్వు పాపం చేసి 100 ఇమ్మని అడగడానికి రాలేదు. నీ దుర్నీతి వలన నా సువార్త అభివృద్ధి పొందడం కాదు, నీ దుర్నీతి వలన దేవుని సత్యం అభివృద్ధి పొందడం కాదు, నువ్విచ్చే కష్టంలో నుంచి రూపాయిన చాలు అది దేవుడు సంతోషపడతాడు, చెమటలో నుంచి రూపాయిన చాలు దేవుడు సంతోషపడతాడు. అదే గడ్డెడుతున్నాడు సౌలుకి చూడండి ఒకసారి. సమూయేలు గారు, మొదటి సమూయేలు గ్రంథం తీశారా, 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనున్నట్లు యెహోవా సంతోషించినట్లు. మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు, యాజకుడు పని యాజకుడు చెయ్యాలి, రాజు పని రాజు చెయ్యాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చేయాలి.
అతని పని ఇతను చేయకూడదు, ఇతని పని అతను చేయకూడదు. ఇద్దరు వేరు వేరు, ఇద్దరే వేరు వేరు. నా ఆజ్ఞను మీరు గైకొనలేదు గనుక నాకు సంతోషం లేదు. ఎమ్మటిని రాజును మార్చేద్దాం అనుకుంటాడండి, ఆజ్ఞను మీరితే సౌలు రాజ్యాన్ని తీసేద్దాం అనుకుంటాడు. చెప్తున్నారు చూడండి అక్కడ, గైకునుడు వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకునుట యూ పొట్టేళ్ళు క్రువు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము, తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటను పాపముతో సమానము. దేంతో సమానమాట? తిరుగుబాటు చేయుట సోదు చెప్పించుకుంటారు చూడింటి కదా, సోదలతో సోదు చెప్పించుకుంటారు తెలుసా, సోదు చెప్పించుకుంటారు. చాలామంది సోదుగారులు ఉన్నారండి, చాలామంది ఉన్నారండి సోదు చెప్పేవాళ్ళు. బాధపడకండి, ఎలా చెప్పాలో సోదు మనకే, ఎలా చెప్పాలో తెలుసా మనకు సోది. ఎవరన్నా జ్ఞాపకార్థ కూడుకు పెట్టుకున్నారనుకోండి, పూర్వం నాకు చిన్నప్పుడు పండగ వచ్చేది బుడబొక్కలోడు వచ్చేవాడు ఇంటికి, బుడబొక్కలోడు ఆడేం చేసేవాడో తెలుసా, చచ్చిపోయిన వాళ్ళు పొగిడేవాడు, చచ్చిపోయిన వాళ్ళు పొగిడించుకుని డబ్బులు ఇచ్చేవారు. ఈరోజు ఎలాగున్నారు, పొగడాలి చచ్చిపోయిన వాళ్ళని, పొగడాలి ఇంట్లో వాళ్ళని, పొగడాలి ఈదులో వాళ్ళని, పొగడాలి అమ్మను, పొగడాలి పిల్లని, పొగడాలి అందరిని పొగడాలి, లేకపోతే కానికెవరు కదా. మా వాళ్ళు మాది మరి కానుక కోసం ఏం చేయాలి ఇప్పుడు, సో చెప్పాలి. ఆ సోది కూడా అలాగే సాక్ష్యాలు, పలానా పుల్లమ్మ 100 రూపాయలు ఇచ్చింది, 100 రూపాయలు ఇవ్వడం వలన ఆడు 1000 రూపాయలు కలిసి వచ్చింది అని చెప్పాలి. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు వచ్చిందా, అయ్యో నేనైతే 1000 రూపాయలు ఇస్తానండి, 100000 వస్తుందా, ఆ వస్తాను చూసారా. సో చెప్పించుకోవడం మనకెంత ఇష్టం అండి, నిజమైన సత్యవాక్యాన్ని చెప్పించుకోవడానికి, నిజమైన సత్యాన్ని చెప్పించుకోవడానికి ఇష్టపడతారా, ఇష్టపడతారా? ఈరోజు చూడండి అందరూ సోది చెప్పేవాళ్ళే అందరూనే. మొన్న ఒక ఆయన వచ్చానన్నాడండి, ఏంటి ఇలా చెప్తే ఎవరు మీకు రూపాయి ఎవరండి, పోనీ 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 10 సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చెప్పే సేవలు ప్రారంభించాను నేను. ఎవరు విన్నా వినకపోయినా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే మా బాధ్యత అని ప్రియమైన దేవుని పిల్లలారా చూశారా. సోది చెప్పుట అను పాపముతో సమానం, పాపముతో సమానం. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, పాత నిబంధన గ్రంథంలో యాజకుడు పని యాజకుడు చేయాలి, రాజు పని రాజు చెయ్యాలి. కొత్త నిబంధన గ్రంథానికి వస్తే యాజకుని నేనే, రాజుని నేనే. ఇద్దరిని కలిపేశాడా, ఇద్దరిని కలిపేశాడా, యాజకుని నేనే రాజుని నేనే. ఎక్కడుందన్నమాట, పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం తీశారా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు క్రైస్తవులైన మీరు, క్రైస్తవులైన మీరు, మీరు ఇజ్రాయేలీలు కాదు, సున్నతి చేయించుకున్న వాళ్ళు కాదు, ఒక గోత్రానికి చెందిన వాళ్ళు కాదు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు మీరు. ఎవరో మీరు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వారు, అభిషిక్తుని యొక్క పిల్లలు మీరు. అయితే మీరు, అయితే మీరు అన్నాడు, అయితే మీరు ఎవరో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు. ఏమన్నాడండి, మిమ్మల్ని పిలిచినవాడు. మిమ్మల్ని ఎవరు పిలిచారు, మిమ్మల్ని ఎవరు పిలిచారు,
మిమ్మల్ని పిలిచిన వాడు అన్నాడు. ఇంకా సేవకు పిలుపు రాలేదని మూర్ఖుల్లో ఉన్నారు కొంతమంది. నాకు సేవకు పిలుపు రావాలండి, ఆయన స్వరం వినాలండి. నాయనా రా నాయనా అని పిల్లలంటే యేసు ప్రభు ఎప్పుడు పిలిచాడు? సిలువ మీద ఎన్నిసార్లు పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము. మన రాజులు మనమే, యాజకులము మనమే, దేవుని పరిచర్య చేసే వాళ్ళం మనమే, సంఘాన్ని పాలించే వాళ్ళము మనమే. చూశారా, అర్థమవుతుందో మీకు? ఆనాడు వాళ్ళకు నిర్ణయించిన పని మాత్రమే చేయాలి, ఈనాడు రాజులు మనమే, యాజకులము మనమే. సేవకుండా నేను వాక్యమే చెప్తానండి, వాక్యం మాత్రమే చెప్తానండి. అన్నీ అమర్చిన తర్వాత రిబ్బన్ కటింగ్లో సేవకుడుగా వచ్చి అఫీషియల్గా కటింగ్ చేసుకుని వెళ్ళిపోతానండి అనకూడదు. అర్థమవుతుందా? సేవకుడు అయినా సంఘానికి వచ్చినప్పుడు ఒకవేళ ఎవరు లేకపోతే చీపురు కట్టొచ్చు తుడిచేది నువ్వే. లేదండి పాటర్న్ అండి, నేను తున్నానంటావా? చీపురు కట్టొచ్చు తుడిసేది నువ్వే, బల్లలు వేసేది నువ్వే, కుర్చీలు వేసేది నువ్వే, ప్రొజెక్టర్ సర్దుకునేది నువ్వే, కెమెరా పెట్టుకునేది నువ్వే. లేదండి నేను అలాగే ఉంటానంటావా? ఏమంటే రాజులైన యాజక సమూహము. ఇప్పుడు మనం అభిషేకించింది ఎవరో ఎవరో? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయం 8వ వచనం, 21వ వచనం, మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా, మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్ములను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. చూసారా ఏమంటున్నాడు? మమ్మల్ని స్థిరపరచి అభిషేకించిన వాడు ఎవరు? దేవుడే. అభిషేకిస్తే ఇంకా అభిషేకం జరగలేదంటారండి. ఎలా జరిగింది మనకు అభిషేకం? తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కరికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన అని ఒకటే కింద ఏమనుంది? పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనలను రక్షించేను అని ఉందని. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏది చెప్పండి? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తీస్మం ఎప్పుడైతే తీసుకున్నామో, బాగా వినాలి మీరు, బాప్తీసం ఎప్పుడైతే తీసుకున్నామో, బాప్తీసం తీసుకోవడమే అభిషేకం. అర్థమవుతుందా? బాప్తీసం తీసుకోవడమే అభిషేకం. ఆనాడు రాజుల అభిషేకం తీసుకున్నప్పుడు, రాజుకు అభిషేకం చేసినప్పుడు, ఒక మనిషి వచ్చి అభిషేకం చేసినప్పుడు వాళ్లకు ఒక నూతన ఆత్మ వచ్చింది, అదే పరిశుద్ధాత్మ కదా. చూడండి అది కూడా చూడండి ఒకసారి, మొదటి సమూయేల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం, మొదటి సమూయేల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు సమూయేలు
తైలపు బుట్టి పట్టుకుని సౌలు తల మీదకి తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఆరు వచ్చును చూడండి అత్త. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనస్సు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత అంటున్నాడండి. తైలము చేత అభిషేకము పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ నీకు అప్లై అవుతుంది అబ్బాయి అన్నాడండి. అదే మళ్ళీ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనంలో కూడా చూడండి ఒకసారి 16:12 అండి. అతడు అతను పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతని ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అంటే అభిషేకం పొందిన తర్వాత ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అతని మీదకే వస్తుంది. ఇదే సందర్భాన్ని ఒకసారి ఇదే మనసుతో కొత్త నిబంధనలో అపోస్తుల కార్యములు 2:37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమపోస్తున్నాడుగా. పేతురు మీరు మారు మనస్సు పొంది ఇక్కడ ఒక లిటికేషన్ ఉంది చూసారా. సౌలు ఆత్మ వచ్చిన తర్వాత కొత్త మనసు పొందాడు, కానీ మనము మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తాం చూడండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీషం పొందుడి. అప్పుడు బాప్తీషం తీసుకుంటే ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ అని వరము పొందుదురు. అభిషేకం తీసుకున్నారో ఆత్మ దిగి వచ్చింది, బాప్తీషం తీసుకున్నారో ఆత్మ వచ్చిందా లేదా? ఇప్పుడు అభిషేకం బాప్తీషం ఒకటి కాదా చెప్పండి? నువ్వు అభిషేకం బాప్తీషం ఒకటి కాదా? పునర్జన్మ సంబంధమైన స్థానము అంటే దేవుని పని నిమిత్తం బాప్తీషం తీసుకున్నావు, దేవుని పని చేస్తారని బాప్తీసం తీసుకున్నావు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం చెబుతామని బాప్తీసం తీసుకున్నావు, అదే నీకు అభిషేకం. చూశారా మొదటి యోహాన పత్రిక 2:20 మొదటి యోహాన పత్రిక 2:20 అయితే మీరు పరిశుద్ధిని వలన ఎవరి వలన అభిషేకం పొందాడు అంటున్నాడు? పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక. మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకం పొందినవారు గనుక అంటున్నాడు అంటే మానవ మాతృతో పొందలేదు మనం అభిషేకం. మళ్ళీ అభిషేకించాడు దేవుడు, రాజులుగా అభిషేకించాడు, యాజకులుగా అభిషేకించాడు. యేసుక్రీస్తు రాజు అయినే ఆయనే, ప్రత్యేకించి యాజకుడు కూడా. రాజు ఆయనే, యాజకుడు ఆయనే. రాజులైన యాజకులను మనం చేశాడు, ఆయన మనల్ని అభిషేకించింది సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకం జరిగింది మనకే కదా చూడండి. ఏమన్నారు? అయితే మీరు పరిశుద్ధాత్మ వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఏమండి ఇంకా నలుగురు వచ్చి సేవకులు వచ్చి నెత్తి మీద నూనె వేయాలంటారు ఇంకానే. బాప్తీసం ద్వారా పై అభిషేకం పొందేశాం, పరిశుద్ధాత్మే మనకు అభిషేకం ఇచ్చాడు. చూసారా? ఇంకో మాట చూడండి, అక్కడ చిన్న సందర్భం ఉంటుంది 27వ వచనం. అయితే
ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచున్నది గనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని ఆయన ఇచ్చిన అభిషేకం. నాకెవరు అభిషేకం ఇచ్చారు? నాకెవరు? ఈరోజు చూడండి, లోక పాస్టర్లు చూడండి, లోక సేవకులు చూడండి, రెవరెండ్ అని పెడతాడండి. ఏం పెడతాడు? రెవరెండ్ అంటే, రెవరెండ్ అర్థం ఏంటి తెలుసా? రెవరెండ్ అంటే పూజనీయుడు అని అర్థం. ఏమండి ఈ పేరు? ఏ మనిషి పెట్టుకోవడానికి అర్హుడు కాదు. ఏ మనిషి కూడా, ఏ మనిషి పూజార్హుడు కాదు. దేవదూతలు సైతం ఏ పూజ చేయాలనుకున్నా, ఏమని అర్పించాలనుకున్నా ఆయనకు అర్పించుకోండి తప్ప నేను అర్హుణ్ణి కాదు. తెలుసా, నేను ఎవరిని? ఆయన పక్షాన వచ్చినటువంటి ఒక ప్రతినిధిని మాత్రమే మీకు మీకు వాక్యం చెప్పమని, ఈ ప్రేమ చూపించమని పంపించింది ఆయన. తెలుసా, రెవరెండ్ అంటే పూజారుడు అని అర్థం, పూజింపదగినవాడు అని అర్థం. ఆ రెవరెండ్ని ఒక్కొక్కరిని తీయండి, ఇప్పుడు ఒక్కొక్కరి పేరుని తీయండి. పూజారుడుగా ఉన్నాడా, నెత్తి మీద కొబ్బరికాయ కొట్టించుకునే వాళ్ళగా ఉన్నాడా చెప్పండి? అతన్నే కాళ్ళ దగ్గర కాదు, నెత్తి మీద కొట్టడానికి సీరియస్గా ఉన్నారు. చూసారా, రెవరెండ్ అని పెట్టుకోవడానికి మనకు అర్హత ఏముందండి? మనకు అర్హత ఏముంది? పూజారుడు అనడానికి మనకు అర్హత ఏముంది చెప్పండి? ప్రియమైన వాళ్ళారా, రెవరెండ్ అన్న ఒకడు, బేషప్ అన్న ఒకడు. బేషప్ సంగతి కూడా తెలుద్దాం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన పత్రిక మొదటి పత్రిక 3:1 బేషప్ అనగా అధ్యక్షకుడు అని అర్థం అండి. బేషప్ అంటే ఎవరు? అధ్యక్షకుడు లేదా పెద్ద అని అర్థం. ఈ పెద్ద ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి, పెద్దలు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెల్ల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు. దొడ్డ పని అంటే దుడ్డు పని కాదు, దొడ్డ పని వేరు, దొడ్డి పని వేరు. అర్థమైందా? దొడ్డ పని అంటే చాలా బాధ్యత కలిగిన పని అని అర్థం. ఏ పని? దొడ్డ పని అంటే ఒక అతను అంటున్నాడు దొడ్డి పని అంటున్నాడు, తప్పుటూడు. నరుడు ఒంటరిగా ఉండుడు మంచిది కాదు అంటే మనవడు అన్నాడు, ఒంటరిగా ఉంటాడు తొండ్రుడు అయిపోతాడంట. ఒంటరిగా ఉంటే తొండ్రుడు అయిపోతాడట. ఏం చదువుతున్నారండి బైబుల్? నిజంగా మహానుభావులు చేతులెత్తి నమస్కరించాలండి ఈ సేవకులకి. తొండ్రుడు అవడానికి ఇంకా అవ్వమ్మలేదు కదయ్యా, అక్కడ అవ్వమ్మ ఇంకా రాలేదు కదయ్యా. పచ్చకాయలు ఊరంతా పచ్చకున్నట్టు ఈయన మైండ్ బాగాలేదు. నరుడు ఒంటరిగా ఎందుకు ఉండకూడదు? ఎంత సృష్టిని అంతా కూడా ఒక నరుడు కోసం చేశాడా? నేను ఇంట్లో పెట్టేసి 100 బస్తాలు తీసుకొచ్చేసి ఒక 4 రోజులకు 100 బస్తాలు తినేమన్నావు అనుకో, తినేస్తావా? అరక్క సత్తావు. అవునా? ఈ భూమి మీద ఉన్న భూమి మీద ఉన్నదంతా కూడా ఒక మనిషి కోసం తయారు చేయలేదు దేవుడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి అన్నాడు దేవుడు. భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద పడినటువంటి ఆహార పదార్థాలు తినాలి. తిన్న తర్వాత కృతజ్ఞత చూపించాలి. చూపించి అబ్బా మంచి ఆహారాన్ని పెట్టావు తండ్రి, నీ కృతజ్ఞతలు తండ్రి అని చెప్పటానికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి వివాహం అవ్వాలంటే ఆడన్నాడో తొండ్రైపోతాడు అంటున్నాడండి. ఏం చదువుతున్నారండి బైబుల్? మహానుభావులు నేర్పించేశారు మనకి. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ అధ్యక్షకుడు అగువాడు దొడ్డ పని అంటే దొడ్డు పని అంటున్నాడు. దొడ్డ పని అంటే బాధ్యత గల పని అని అర్థం. చూడండి అక్కడ, దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నమాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడు, నిందారహితుడును ఎలా ఉండాలట?
నిందా రహితుడును. అమ్మో ఈయన ఈయన మీద నింద ఈమా కళ్ళు పోతాయి అన్నట్టుగా ఉండాలట. ఈ మీద అంత పవిత్రుడా చూడండి. అధ్యక్షులు ఎలాగున్నారు, పెద్దలు ఎలాగున్నారు, మీరు బాధపడినంటే మాట చెప్పడానికి చాలా దిక్కిన పెద్దలు ఎలాగున్నారు తెలుసా. నెలకు ఒకసారి తీసుకుంటారు మహానుభావులు, ప్రభురాతి రక్త మాంసాలు తీసుకుంటారు, తీసుకున్న వెంటనే బారులోకి వెళ్ళిపోతారు, బారులో ప్రత్యక్షమవుతారు. ఎవరు పెద్దలు, పెద్దలే ఎలాగుంటే పిల్లలు ఎలాగుంటారు, పిల్లలే ఎలాగుంటే సేవకులు ఎలాగుంటారు. సేవ అంటే మాటలు అనుకుంటున్నారా, మేమందరూ క్రైస్తవులు అయిపోయాము పర్వాలేదు, యేసుక్రీస్తు రెండో రాకల్లో దేవదూతలను పంపించేస్తాడు మమ్మల్ని తీసుకుపోతారు అనుకుంటున్నారా. సేవకడ్డు రావద్దు అన్నాడు దేవుడు, తెలుసా, సేవకడ్డు రావద్దు. చేతనైతే దేవుని కోసం చెప్పు, లేకపోతే మానే అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, ఒకే భార్య, ఒకే భార్య, ఏకపత్ని పురుషుడు. బిషప్ గారు అది, రవరెడ్డి గారు అది, అర్థమవుతుందా? రైట్. తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధించువాడునయుండి మద్యపానీయు కొట్టువాడు కాక. ఏం కొట్టకూడదు? మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకునుతూ తన ఇంటి వారిని బాగుగా ఏలును వాడునై ఉండవలను. ఎన్ని క్యాడర్లు ఉన్నాయి చూడండి, అన్నీ ఉన్నాయా బిషప్ గారికి, రవరండి గారికి? ఏమండి ఏల పనికి ఎక్కడైతే పోటీకి వచ్చేస్తామో మనని, ఏలకి ఎక్కడైతే పోటీకి వచ్చేసి ఏల చందాలు ఎక్కడైతే దుబ్బేస్తామేమోని అనుకుని ఎవరిని సేవకరాయి గుడ్డవరా. అబ్బాయి నలుగురు వచ్చి నీకు అభిషేకం చేస్తేనే కానీ నువ్వు సేవకు రాకూడదురా అంటారండి. చూశారా ఏమన్నాడు? మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక తీయండి, ముగించేస్తాను ఇంకా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక తీశారా? కొరింథీయులకు రాసిన రెండో పత్రిక, మీతో కూడా క్రీస్తు నందు నిలిచియుండునట్లు మిమ్మలను స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. దేవుడే అభిషేకించాడు, బాప్తీసం అనే పేరుతో అభిషేకం చేసేసాడు, బాప్తీసం అనే పేరుతో సేవకు పిలిచేశాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ దేవుని సేవ చేయవలసిన వాళ్ళే, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని కోసం చెప్పవలసిన వారే, దేవుని కోసం చెప్పేవాడిని ఆటంకపరచొద్దు అని చెప్పాడు. లాస్ట్గా కౌంటర్ వేస్తానండి, లాస్ట్గా యేసుక్రీస్తుకి అభిషేకం చేసింది ఎవరు? నలుగురు సేవకులు వచ్చి అభిషేకం నెత్తి మీద నూనేసి వెళ్ళిపోయారా? యేసుప్రభు వారికి, పేతురు గారికి, యాకోబు గారికి, యోహాను గారికి, శిష్యులందరికి అలా చేశారా? కొత్త నిబంధన గ్రంథంలో లేదు. కానీ ఈరోజు చూడండి, నలుగురు సేవకులు వచ్చి నెత్తి మీద నూనేసి నలుగురు కలిపి ప్రార్థన చేస్తేనే కానీ నువ్వు సేవ చేయకూడదు అబ్బాయి అంటారు. మనల్ని స్థిరపరచి అభిషేకించింది దేవుడు. పరిశుద్ధాత్మ వలన మీరు అభిషేకం పొందారు, పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు మీరు. మిమ్మల్ని అభిషేకించింది దేవుడు, పునర్జన్మ సంబంధమైన స్నానము చేత మీరు పరిశుద్ధాత్మను పొందారు. కనుక ప్రతి ఒక్కరు బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు సేవ చెయ్యాలి, సేవ చెయ్యాలి. నేను ఒక్కనే చెప్పడం కాదు, సూర్యుని వెలుగు నేను ఒక్కనే మింగేత్తలేదు, ఈ గాలి మొత్తం నేను అనుభవించేస్తలేదు, ఈ లోకం మొత్తం ఆహార పదార్థాలను నేను తినేస్తలేదు. మీరు తింటున్నారు కదా, తిన్నారా లేదా? మనం తింటున్నామా, అందరూ తింటున్నామా? సూర్యుని వేగ అందరూ సమానంగా ఇస్తున్నాడా లేదా?
మరి సమానంగా ఎత్తున్నప్పుడు, అందరిని సమానంగా చూస్తున్నప్పుడు ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఏంటి? అందరూ సమానమే, అందరూ సహోదరులమే, అందరం కూడా దేవుని కోసం చెప్పవలసిన వారమే. దేవుని కోసం చెప్పి మీ రుణం తీర్చుకోండి, దేవుని సేవ చేసి మీ జీవితాన్ని పండించుకోండి. ఇంకా అభిషేకం యొక్క ఎవరో చేయలేదని నిరుత్సాహపడకండి. నాకు ఇంకా పిలుపు రాలేదనకండి. పిలుపు ఎప్పుడో వచ్చింది, పిలుపు వచ్చింది కనుక మనము శిష్యులము. శిష్యులు అనగా క్రైస్తవులము, క్రైస్తవులమైన మనము సహోదరులము. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నేను తప్పు చేస్తే మీరు గద్దించాలి, మీరు తప్పు చేస్తే నేను గద్దించాలి, మీరు తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోతే నేను గద్దించేస్తాను. మరి నేను తప్పు చేస్తే నరకానికి వెళ్ళిపోవడం మంచిదేనా చెప్పండి? కాబట్టి మనం సహోదరులం, ఒకరికొకరు హెచ్చరించుకోవాల్సిన బాధ్యత ఉంది. మీతో పాటు నేను పరిచర్యలో ఒక భాగస్తున్నే, మీరు లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీరు లేరు కదా. వాకింగ్ చెప్పేవాడు ఉన్నాడు అనుకోండి, ఎన్నవాళ్ళు లేకపోతే, ఎన్నవాళ్ళు ఉన్నారు బోధకులు లేకపోతే? కాబట్టి మీరు ఉండాలి, నేను ఉండాలి. నేను బాధ చెబుతూ నేర్చుకుంటున్నాను, మీరు వింటూ నేర్చుకుంటున్నారో. ఒకరికొకరు ఎక్కువ కాదు, ఒకరికొకరు తక్కువ కాదు. కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి మనమందరం సహోదరులమయ్యాము. మనందరికీ రక్షకుడు ఆయన. ఆ క్రీస్తు వెంపు చూస్తూనే మనం ముందుకు సాగిపోవాలి సోదరులారా. అభిషేకం అనేది మనకి ఎప్పుడో జరిగిపోయింది. అభిషేకం జరిగిపోయింది కనుక ఇంకా మీరు ఆలస్యం చేయకండి. దేవుని పరిచర్యలోకి వచ్చేయండి, దేవుని సేవకుడిగా మీరు వచ్చేయండి. పరిచర్య ప్రారంభించండి, నలుగురికైనా వాక్యం చెప్పండి, నలుగురు కోసమైనా ప్రార్థన చేయండి. అప్పుడు మీ జీవితం సార్థకమవుతుంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మహాగణికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. పాత నిబంధన గ్రంథంలో రాజులుగా